1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్ర మరియు హైదరాబాదులపై ప్రభావం తిరుగుబాటు యొక్క ఛాయలు లేదా ప్రభావం తొలి దశలో ఆంధ్రపై ఎక్కువగా కనబడ్డది 1857 ఆగస్టు నెలలో గోదావరి జిల్లా ఎర్నగూడెం మరియు తడిమెళ్ళ తాలూకాలో ఉద్యమం ప్రారంభమైంది కోరటూరు గ్రామ మున్సబ్ కోరుకొండ సుబ్బారెడ్డి గిరిజన తెగలైన కోయలను సమీకరించి తిరుగుబాటు చేశారు పుట్టాయిగూడెం మున్సబైన శంకరస్వామి మరియు కోరుకొండ సుబ్బారెడ్డి మధ్య తలెత్తిన వివాదాలు కూడా తిరుగుబాటుకు కారణమైనాయి సుబ్బారెడ్డితో పాటు ఏడుగురిని ప్రభుత్వం ఉరితీసింది 2 శ్రీకాకుళం ఏజెన్సీలో సవరా తెగల నాయకుడు దుండసేన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు 3 విశాఖ జిల్లాలో షేక్ పీర్ షాహెబ్ తిరుగుబాటు చేసి విశాఖపట్నం పేరును మహమ్మద్ పట్నంగా మార్చాడు 4 కడప జిల్లాలో మరో షేక్ పీర్ షాహెబ్ జిహాద్ ప్రకటించాడు 5 మచిలీపట్నంలో ముస్లింలు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా గెలవాలని ప్రార్థనలు చేశారు 6 నవాబు సైన్యంలోని రోహిల్లాలు అరాచకాలకు పాల్పడ్డారు 7 కడప జిల్లాలోని రుద్రవరంలో దోపిడీలకు పాల్పడ్డారు 8 జగ్గయ్యపేటలో 4 సైనికులను చంపి 100,000 రూపాయలు దోచుకున్నారు హైదరాబాద్ రాష్ట్రం 1857 తిరుగుబాటు నాటికి నవాబు అఫ్సల్ ఉద్దేలా హైదరాబాద్ వజీర్ లేదా పిఎం సాలార్ జంగ్ ఆ సమయానికి హైదరాబాదులో రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ జూన్ 10వ తేదీన మౌల్వీ ఇబ్రహీం ఆంగ్లేయులకు వ్యతిరేక ఉపన్యాసం ఇచ్చాడు మౌల్వీ అక్బర్ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు తిరుగుబాటు నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి ముఖ్య ఆధారం ఇంగ్లీష్ మ్యాన్ అనే పత్రిక సంఘటనలు హైదరాబాదులో జమీందార్ చేడా ఖాన్ నాయకత్వాన 13 మంది బుల్దానా సైనికులు హైదరాబాదులో ప్రవేశించారు వీరిని ప్రధాని సాలార్ జంగ్ ఆంగ్లేయులకు అప్పజెప్పాడు రెసిడెన్సీలో బంధించబడ్డ 13 మంది సైనికులను విడుదల చేయాలని తుర్రాబాజ్ ఖాన్ పట్టుబట్టడము రెసిడెన్సీపై దాడికి కారణమైంది రోహిల్లాల నాయకుడైన తుర్రాబాజ్ ఖాన్ మరియు మౌల్వా అల్లా ఉద్దీన్లు రెసిడెన్సీపై దాడి నిర్వహించారు జూలై 17వ తేదీ 1857న జరిగిన దాడిలో 32 మంది ముట్టడిదారులు చంపబడ్డారు మౌల్వీ అల్లా ఉద్దీన్ అండమాన్ దీవులలో రాజకీయ ఖైదీగా 1884లో చనిపోయాడు తుర్రాబాజ్ ఖాన్ తూఫ్రాన్ వద్ద కాల్పులలో చనిపోయాడు ఔరంగాబాద్ తిరుగుబాటు ఔరంగాబాద్లో మీర్ ఫైదాలీ అనే సిపాయి కెప్టెన్ అబట్ను కాల్చి చంపడానికి ప్రయత్నించి విఫలం అయినాడు ఉరితీయబడ్డాడు గుల్బర్గా జిల్లాలోని షోలాపూర్ రాజైన వెంకటప్ప నాయక్ తిరుగుబాటు అణచివేయబడ్డది హైదరాబాదులో తలదాచుకున్న వెంకటప్ప నాయక్ను నిజాం స్వయంగా బ్రిటిష్ వారికి అప్పగించారు బిల్లులు తెగల తిరుగుబాటు అజంతా ప్రాంతంలో బాగాజీ నాయక్ ఆధ్వర్యంలో బిల్లులు తిరుగుబాటు చేశారు హైదరాబాద్ జిల్లాలోని వైజాపూర్కు చెందిన భూస్వామి గోవింద్ కాశీరాజ్ దేశ్ పాండే తిరుగుబాటుకు మద్దతు పలికినాడు తిరుగుబాటు 1858లో అణచివేయబడ్డది రోహిల్లాల తిరుగుబాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రోహిల్లాలు లాటూర్ ముక్తాల్ మరియు నిర్మల్లలో కేంద్రీకరించబడ్డారు పీర్జా గులాం హుస్సేన్ ఆయన సోదరుడు గులాం మెహసీన్ వీరి తిరుగుబాటుకు సహకరించారు నిర్మల్లో రాంజీ అను గొండు నాయకుడు మరియు రోహిల్లాల నాయకుడు మియా సాహెబ్ కుర్త్ తిరుగుబాటును నిర్వహించారు కోలుల తిరుగుబాటు 1858 నాందేడ్ జిల్లాలోని కౌలాస్ జమీందార్ రాజా దిలీప్ సింగ్ మరియు రంగారావు పాగి అను కరణము సంయుక్తంగా తిరుగుబాటు చేశారనే అభియోగంపై అరెస్టు చేయబడ్డారు 1857 విప్లవ నాయకుల్లో ఒక్కరైన రావు సాహెబ్ పీష్వా తన స్నేహితుడైన వెంకట్రావు ఇంట్లో తలదాచుకున్నాడు నిర్మల్ నుండి హైదరాబాద్లోని బేగం బజార్కు రహస్యంగా తన స్థావరాన్ని మార్చుకున్నాడు ఇతని ప్రయత్నాలు బయటపడటంతో ఆగ్రాకు పారిపోయినాడు కాన్పూర్లో ఉరితీయబడ్డాడు చాందా జిల్లాలోని మేడంపల్లి జమీందార్ బాపూరావు మరియు
ఆరేపల్లి జమీందారు వెంకట్రావులు సంయుక్తంగా తిరుగుబాటు చేశారు. నేటికిని వీరికి గురించిన పాటలు మరియు జానపద గీతాలు వాడుకలో ఉన్నాయి. వీరి తిరుగుబాటు అణచివేయబడ్డది.